గురుస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. వయసులో పెద్దవాడిని కాబట్టి ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చి గౌరవించినందుకు మీకందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఇది ఏనాటి జన్మ సుకృతమో ఊహించలేని దినం. నాకు అసలు జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఏనాడు ఊహించలేదండి. ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ నట జీవితానికి నారుపోసి పెంచిన నా నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్య మన కథానాయుడికి, నన్ను ప్రోత్సహించిన టెక్నీషియన్స్కు, నా పక్కన ఉన్న మహానటులకు అందరికీ కృతజ్ఞత అభివందనాలు. ఇకపోతే నేను సాధారణ సగటు కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఒక చిన్న మండలం వెల్దుర్తి మా స్వగ్రామం. అక్కడే నా విద్యాభ్యాసం ఎస్ఎస్ఎల్సి వరకు అయింది. మాది పెద్ద కుటుంబం. మా తండ్రి గారు చాలా కష్టపడి మమ్మల్ని 5 మంది కుమారులను చదివించి 4 కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేసి చాలా అభివృద్ధి చేశారు. నేను ఏదో సామాన్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా జాయిన్ కావటం, నా 4 తమ్ముళ్ళు మంచి పదవులు ఉన్నారు, వాళ్ళను చాలా బాగా చదివించారు. అది మా తల్లిదండ్రులకు మొట్టమొదటిగా పాద అభివందనాలు. అక్కడి నుంచి నేను ఈ నట జీవితంలోకి అసలు ప్రవేశపెట్టడానికి ఏదో నేను పెద్ద నటుణ్ణి కావాలని చెప్పి ఎక్కడో ఏదో సాధించాలని చేరలేదండి. నా కుటుంబ ఆర్థిక ఒత్తిళ్ల వలన నా వ్యాసంగాలను ఇటువైపు మరల్చాను. స్నేహితులతో కలవటం, రిహార్సల్స్ చేయటం, ఆ విధంగా కొంతకాలం మానసిక శాంతిని పొందటానికి ఈ నట జీవితం వైపు వచ్చాను. తర్వాత కర్నూలులో వచ్చిన తర్వాత మేము విజేత ఆర్ట్స్ అన్న ఒక సంస్థ నుంచి కొన్ని నాటకాలు ప్రదర్శించాము. వాటి నుంచి కొంత నటుడిగా నాకు పేరుగాంచింది. మేము స్టేజ్ చేసే రోజుల్లో స్టేజ్ నుంచే మహానటులు పుట్టుకొచ్చారు. కాలక్రమేణా ఆ స్కూలు, ఆ మీడియా మారిపోయింది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్, లఘు చిత్రాల స్కూల్ వచ్చింది. ఆ మీడియా, ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అందులో నుంచి చాలామంది యంగ్స్టర్సు నిర్మాతలుగాను, డైరెక్టర్లుగాను, నటులను వస్తున్నారు. మరి ఆ షార్ట్ ఫిలిం నన్ను ఈ వయసులో ఒక నటుడిగా చేసింది. ఆ షార్ట్ ఫిలిం నా మిత్రులు కర్నూలులో ఆయుష్మాన్ భవ అన్న పేరుతో అజీజు, పరమేశ్వర శర్మ అన్న వాళ్ళు, నేను కలిసి ఆ చిత్రీకరించాం. ఆ లఘు చిత్రాన్ని మా కోడైరెక్టర్ రాంబాబు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ హరి గారు చూసి పిలిపించటం, నన్ను దర్శకుడికి పరిచయం చేయడం, వాళ్ళు మరి నాలో ఏ టాలెంట్ చూసి నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చారో నాకు తెలియదు. ఎందుకంటే నా స్నేహితులు కానీ మా ఊళ్ళో కానీ కర్నూలు, ఇప్పుడు కర్నూలులో నేను సెటిల్ అయిపోయాను, చాలామంది నన్ను ప్రశ్నించింది, ఏం చూసి ఆయన ఎంత ధైర్యంతో నీకు ఈ పాత్ర ఎన్నుకున్నారు అని చెప్పి మొట్టమొదటి ప్రశ్న వేశారండి. సినిమా చూసిన తర్వాత అది నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, దర్శకులు ఏ నమ్మకంతో నన్ను ఈ పాత్ర గన్నిక చేశారో ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదని అనుకుంటున్నాను. ఆ ధైర్యాన్ని ఇచ్చిన దర్శకులు, ముఖ్యంగా మహానటుడు మహేష్ బాబు గారు, మీరు ఈరోజు ఇంత ఉత్సాహంగా అంటున్నారు, కానీ మహేష్ బాబు గారు నేను నాగలి పట్టుకొని నడుస్తూ ఉంటే మహేష్ బాబు గారు నా వెనక వస్తున్నాడని చెప్పి నాకు తెలియదు. నిజంగా ఆ సీన్లో ఒక్కసారి ఒక షాట్ వరకు నాగల్ని దించి తర్వాత దర్శకులు బాగా చేస్తున్నారు, ముందుకు నడవండి ఇంకొక షాట్కి అని చెప్పి ప్రోత్సహించినప్పుడు
మహేష్ బాబు గారి శబ్దం విన్నానండి, గురుస్వామి గారు మీరు బాగా చేస్తున్నారు నడవండి అన్నారు. అయ్యా ఆయన కాళ్ళలో చెప్పులు లేవు, చెప్పులు ఇవ్వండి అని కూడా ఆయన చెప్పారండి. నిజంగా సహృదయకు వారి విశాల హృదయానికి పాదాభివందనాలు. కాబట్టి నా వెనక ఒక పెద్ద మహానటుడు వస్తున్నాడన్న ఉత్సాహంతో ఆ ఇన్స్పిరేషను ఆ ఉద్యోగమే నన్ను అలా నడిపించింది. నాకు కాళ్ళలో చెప్పులు ఉన్నాయని జ్ఞాపకం రాలేదు, నాకు ముళ్ళులు కుచ్చుకుంటున్నాయన్న బాధ లేదు, రాళ్ళు కుచ్చుకుంటున్నాయన్న బాధ లేదు. ఒకవేళ ఎంత బాధపడినా మరుసటి రోజు ఉదయాన్నే నేను మా దర్శకుల్ని విష్ చేశాను, మామూలుగా ఉదయం కలుస్తాను విష్ చేశాం. కానీ నిజంగా నా జన్మ ఆ రోజు ధన్యమైందండి. నేను పోయి విష్ చేస్తేనే ఎమ్మట కౌగలించుకొని ఆయనకి అంత అవసరం ఏముందండి, ఏమండి గురుస్వామి గారు భుజం నొప్పి పెడుతుందా అని చెప్పి మెసేజ్ చేశారండి. సార్ మీకు తల వంచి నమస్కారం చేస్తున్నారు. మీ సహృదయకు, నేను వయసులో పెద్దవాడిని అయ్యుండొచ్చు కానీ మీ సహృదయతను నా పెద్దవాడిగా నాకు వయసు నా వయసుకు మీరు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పుడు మర్చిపోలేను. ఇంకొకటి జీవితంలో నేను మరవలేని ఘట్టం అండి, 63లో నేను గుంటూరులో ఉద్యోగరీత్యా గుంటూరులో జాయిన్ అయ్యాను. 63 చివర్లోనో మరి 64 మొదట్లోనో నాజ్ లిటిల్ థియేటరు గుంటూరులో ఏసీ థియేటర్ అదొక్కటే అప్పుడు. ఆ థియేటర్లో దోస్తీ అన్న హిందీ సినిమా అప్పటికే చాలా వారాలైంది, అప్పటికే టికెట్లు దొరకడంలా అయినా నేను మా కొలీగ్స్తో సహా ఆ సినిమాకి వెళ్ళాం. సినిమాకి వెళితే నలుగురు ముందుగా ఒక మహానటుడు, అంటే అప్పటికి మహానటుడు అవుతాడని చెప్పి ఎవరు ఊహించలేదు. తేనె మనసులో అప్పటికి రిలీజ్ అయింది. కృష్ణ గారు నా నలుగురికి ముందు నిలబడ్డారండి. జీవితంలో ఒక మహానటుణ్ణి ప్రత్యక్షంగా చూసిన రోజు అది. ఆ తర్వాత కృష్ణ గారిది నాది ఒకే ఏజ్ గ్రూప్ అయి ఉంటుంది అనుకుంటాను నేను, శోభన్ గారిది. ఆ తర్వాత ఆయన కుమారుడు మీ అందరి అభిమానం చూరగున్న మహానటుడు, సుందర విగ్రహుడు, వినయ విధేయత కలిగిన ఓ మహామనిషి మహేష్ బాబు గారి పక్కన నిలబడి నటించటం నా ధన్యం, నా జీవితం ధన్యం. ఈ సందర్భంగా నన్ను ప్రోత్సహించిన నిర్మాతలు, టెక్నీషియన్సు, ముఖ్యంగా ఈ షార్ట్ ఫిలిం చూసి నన్ను పిలిపించిన అసిస్టెంట్ డైరెక్టర్ హరి, తర్వాత నాతో ఆ రోజు మొట్టమొదటి నన్ను పిలిపించి రిహార్సల్స్ చేయించారు రాంబాబు గారు. వారు డైరెక్టర్ గారికి ఏం చెప్పారో నాకు తెలియదు. ఆయన గారు మళ్ళీ పిలిపించటం, తర్వాత ఇంకొక మరవలేని ఘట్టం ఏంటంటే, క్షమించండి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నానేమో. తర్వాత డైరెక్టర్ గారు నన్ను వాళ్లతో చెప్పంపించారు, పలానా రోజు అన్నపూర్ణ స్టూడియోకి రమ్మండి, అక్కడ డ్రెస్ చేసి చూద్దామని అన్నారు. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో కాలు పెట్టినప్పుడు ఆ ఉద్వేగాన్ని నేను మర్చిపోలేను, ఎందుకంటే నేను ఒరిజినల్గా నాగేశ్వరరావు గారి ఫ్యాన్. ఆ రోజుల్లో నటరాజు స్వామి నడయాడిన ఆ అన్నపూర్ణ స్టూడియోలో కాలు పెట్టడం నా జన్మ ధన్యం అండి. అది ఒక నాకు సుదినము. ఆ ఇన్స్పిరేషన్ ఆ రోజే మా దర్శకులు నన్ను చూడటం, మా కెమెరామెన్ మోహనన్ గారికి, నటుడు మహేష్ బాబు గారికి పైనుండి ఇట్లా స్టేజ్ మీద నుంచుంటే మేము కింద అట్లా నుంచున్నాం, నన్ను చూపించడం, మహేష్ బాబు గారు కిందికి దిగి వచ్చి నాతో కలిసి మాట్లాడడం. ఇక తర్వాత వాళ్ళు పైకి పోయిన తర్వాత ఏం డిసైడ్ చేసుకున్నారు ఏం లేదు, ఒక శుభదినాన బాబు అయ్యా మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్పారు. చాలా ధన్యం. థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది కాబట్టి నేను ముగించడం నా మర్యాద పూర్వం.